నమో తస్య భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మైత్రి కరుణ గురించి తెలుసుకుందాం. ఇది ఏ విధంగా చేయాలి, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు చెప్పుకుందాం. ముఖ్యంగా భిక్షువులు ఈ ధ్యాన సాధనను తప్పకుండా చేయాల్సి ఉంటుంది. భిక్షువులందరూ ధ్యాన పద్ధతులను నేర్చుకొని అర్హంతులయ్యేంతవరకు సాధన చేయాలి. ఇలాంటి ధ్యాన పద్ధతులన్నీ, అంటే అన్ని రకాల ధ్యాన పద్ధతులు ఒక గ్రంథంలో పొందుపరచడం అన్నది సాధ్యం కాని విషయం. భిక్షు జీవితంలో ఒక్క ధ్యాన పద్ధతి కూడా తెలియకుండా ఉండటం జరగదు. ఇక్కడ మైత్రి కరుణ ధ్యానాన్ని ముఖ్యంగా మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. ఈ జీవితంలోనూ ఆ పైన కూడా ఈ మైత్రి కరుణ ధ్యాన సాధన మనకి ఉపయోగపడుతుంది. నిరంతరంగా చేస్తే నిబ్బానంలో ఐక్యం చేయగలిగే శక్తి ఈ మైత్రి కరుణ ధ్యానానికి ఉంది. వివిధమైన కార్యకలాపాలతో నిమగ్నమయ్యే నగరాల్లో పల్లెల్లో నివసించే చాలామంది భిక్షువులకు అవకాశం తక్కువగా ఉండి నిబ్బానం పొందడానికి కావాల్సినంతసేపు వివిధ ధ్యానాలు చేయలేకపోతారు. మైత్రి కరుణ భావన కొంతమేరకు ఉపయోగపడి వారికి సామాన్యమైన ఫలితాలను అందిస్తుంది. భిక్షు జీవితాన్ని గడపడానికి కావాల్సిన ఆవశ్యకాలను చాలామంది భిక్షువులు గృహస్థుల సహాయం పొందలేకపోతారు. దీనికి పరిష్కారంగా కొందరు భిక్షువులు గృహస్థులను దోషులుగా ఆరోపిస్తూ తాము స్వయంగా సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ గృహస్థులను పొగుడుతూ వారి కోసం కొన్ని పనులు చేస్తూ ఇంకా ఇలాంటి పనులను భిక్షువుకు సరికాని పద్ధతులతో చేస్తూ జీవనానికి కావలసిన ఆవశ్యకాలను గృహస్థుల నుండి సంపాదిస్తారు. తమకెందుకు ఆవశ్యకాలు లభించడం లేదని ఆలోచించకుండా కొందరు భిక్షువులు తగిన విధంగా ఆవశ్యకాలను పొందుతారు. కానీ వారు తమకు కావాల్సినవి అందని కారణాన్ని బాగా గ్రహించాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడింది. ఒడ్డు పొడవు సరిపోను ఉన్న పడుచుపై అటు లావుగాను ఇటు మరీ సన్నగాను లేక పొందికగా ఉన్న అమ్మాయిపై మరీ నల్లగాను మరీ తెల్లగా పాలిపోయినట్లు కాక మంచి శరీర ఛాయ గల సమ వయస్కురాలిపై అందరి కళ్ళు పడతాయి. ఆమెతో మాట్లాడాలని, ఆమెతో స్నేహం చేయాలని, ఆమెతో కలిసి గదిలో గడపాలి అని, బస్సు రైళ్లలో తమ పక్కన ఆమె కూర్చుంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. ఆమెకు ఏమైనా కావాలి అంటే వెంటనే ఎవరో ఒకరు ఇచ్చేస్తారు, ఏ సహాయమైనా అందిస్తారు. ఆమె ఏదైనా ప్రదర్శన ఇస్తే ఎంతోమంది ఎంతో డబ్బు వెచ్చించి చూడడానికి వెళ్తారు. నరాలు కనిపించే ఒక బక్క చిక్కిన ముసలమ్మను, చర్మం ముడతలు పడి ఎముకల పోగు వలె ఉన్న వృద్ధురాలిని, బోసినోటి ముగ్గుబుట్ట ముసలని, అంటే వృద్ధురాలిని ఎవరు ఇష్టంగా చూస్తారు? ఆమె మురికి మురికిగా దుర్గంధంతో దగ్గరికి వస్తే దూరంగా పారిపోతారు. ఆమెను ఇంటిలోనికి రానివ్వరు. ఆమెకు కూర్చోవడానికి తమ పక్కన సీటు ఇవ్వరు. ఎవరైనా సహాయం చేయాలంటే జాలితో చేస్తారు, కానీ రూపాన్ని చూసి ఎవ్వరూ చేయరు. ఆలోచించండి, ఆ అందమైన స్త్రీని ఎందుకు ఆదరించారు? ఈ అనాకారి ముసలావిడను ఎందుకు నిరాకరించారు? జనుల మనసుని దోచే అందం
యవ్వనం ఆమెలో ఉన్నాయి. జనులకు రోత వేసే దుర్గంధం, వికారం ఈ ముసలి ఆవిడలో ఉన్నాయి. అలాగే గృహస్థుల నుండి ఆదరణ లభించాలంటే, ఆవశ్యకాలు అవసరమైనవి అందుకోవాలి అంటే, అందుకు కావలసిన పుణ్యగుణాలు భిక్షుకులలో ఉండాలి. ఈ భిక్షుకి దానం చేస్తే పుణ్యం వస్తుంది. ఈ భిక్షువులో మంచి శ్రమణ సద్గుణాలు ఉన్నాయి అనే నమ్మకం గృహస్థులకు కలగాలి. అందుకు కావలసిన వినయ నియమాలను, ఇంకా అష్టాంగ మార్గాన్ని చక్కగా ఆచరించాలి. ఆవు నెయ్యో అని చెప్తాము, అంటే ఈ భిక్షువు తీసుకోదగిన వాడు. పావు నెయ్యో అంటే ఈ భిక్షువు ఆదరించదగిన వాడు. దక్కినియో అంటే దక్షిణలు ఇవ్వడానికి భిక్షువు అర్హుడు అని. అంజలి కరణీయో అంటే నమస్కరించదగిన వాడు అని అర్థం. గృహస్థులు ఈ విధంగా భావించేంత పుణ్యగుణాలను ఆ భిక్షువు సంపాదించుకోవాలి. అవి వారి మనసులను దోచివేస్తాయి. పుణ్య సంపద పుష్కలంగా ఉన్న భిక్షువు వద్దకు ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ పుణ్యం కోసం సమర్పించుకుంటారు. నిండా నీళ్లున్న బావి వద్దకు నీటి కోసం జనులు వెళ్ళినట్లు పుణ్య సంపదలు ఉన్న భిక్షువు వద్దకు ఉపాసకులు వస్తారు. హృదయపూర్వకంగా సమర్పించుకుంటారు. ఒట్టిపోయిన బావి వద్దకు ఎవ్వరు వెళ్ళనట్లు పుణ్య సంపద లేని భిక్షువు వద్దకు ఎవ్వరూ వెళ్ళరు. ఒకవేళ ఏదైనా ఇచ్చినా బలవంతంగా ఇస్తారు. అతనికి ఆవశ్యకాల కొరత వస్తుంది. అలాంటి భిక్షువు సంపదను సంపాదించుకునే బదులు శ్రమణ ధర్మాలను వృద్ధి చేసుకోవాలి. అందరూ గౌరవించే విధంగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి. మైత్రి, కరుణ, ధ్యాన సాధన అలా గౌరవాన్ని, పుణ్యాన్ని సంపాదించి పెట్టేదే, ఆవశ్యకాలను పొందింపజేసేదే ఈ ధ్యాన సాధన. మనుషులనే కాకుండా దేవతలను కూడా శాంతింపజేస్తుంది. వారి చేత ఆదరింపబడతారు, గౌరవింపబడతారు. కనుక భిక్షువులందరూ ఈ లోకంలోనూ పరలోకంలోనూ సహాయపడే ఈ మైత్రీ కరుణ ధ్యాన సాధన చేయాలి, చేస్తారని ఆశిద్దాము. ఒక భిక్షువులే కాదు, గృహస్థులు కూడా ఈ మైత్రీ కరుణ సాధన చేయాలి. వారి మనసుల్లో ఉన్న ద్వేషాన్ని పోగొట్టుకోవాలి అంటే ఇది చేయక తప్పదు. ఈ మైత్రీ కరుణ ధ్యాన సాధన చేసే భిక్షువు మైత్రిని, ఇంకా కరుణను అర్థం చేసుకోవాలి. ఇతరులను మైత్రీ బలంతో సంతోషపరచడం, వారి దుఃఖాలను ఉపశమింపజేసి మైత్రి భావన చేయడం, ధర్మోపదేశాలను ఇవ్వడం, ఇలాంటి విషయాలను ఈ సాధన చేసే భిక్షువు తెలుసుకోవాలి. అయితే ఒక ఉదాహరణ చూద్దాం. మార్గ ఫలాలను, నిబ్బాన ఫలాన్ని పొందిన వారి మనసు ఎంతో శక్తివంతమైనది. అంతేకాకుండా కొన్ని ఇద్ది శక్తులను, అంటే బుద్ధిశక్తి, సైకిక్ పవర్స్ను కూడా వారికి లభిస్తాయి, అంటే సంతరించుకుంటుంది. వారు ఆ శక్తితో వివిధ కార్యాలను కూడా చేయగలరు. సామాన్యమైన మానసిక బలం కలవాడు తన మనోశక్తితో ఏ అద్భుతం చేయలేడు. కనీసం ఒక చిన్న కాగితం మొక్కను కూడా తన చూపుతో కదిలించలేడు. అతని మనోశక్తి అంత మాత్రానిదే. అలాగే ఒక భిక్షువు, నేను మైత్రిని ఇస్తున్నాను, మీరు సుఖంగా ఉండాలి అని చెప్పంగానే ఏమి జరగదు. ఎదుటి వారికి సంతోషాన్ని కలగ చేయలేదు. వారికి ఏ మంచి చేయచాలదు. కనుక ఏ ఈర్ష, ద్వేషభావము లేకుండా కరుణ హృదయంతో ఆ భిక్షువు ముందు నిండాలి. అంటే ఆ భిక్షువు హృదయంలో ఈ ఈర్ష, ద్వేషభావాలు ఉండకూడదు. అప్పుడు ఇచ్చే మైత్రి కరుణ అన్నది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ నిండిన సంపదను ఇతరులకు పంచగలుగుతాడు. పంచే కొలది ఆ పుణ్య సంపద పెరుగుతూనే ఉంటుంది. కానీ
తరగదు. అప్పుడు మీరు సుఖంగా ఉండాలి అని మైత్రినిచ్చినప్పుడు అది వృధా కాదు. మైత్రి అంటే మెత్త, మిత్త అనే పదం అనుకోవచ్చు. మిత్ర అంటే స్నేహం. మిత్రత్వం సంతోషకరంగా ఉంటుంది. మైత్రితో ఉండటం అంటే ఇతరులతో అనుగుణంగా ఉండటం, వ్యతిరేకత లేకుండా ఉండటం, శత్రువులు లేకుండా ఉండటం, కష్టాలకు బాధలకు లోను కాకుండా ఉండటం, విజయవంతంగా ఉండటం, ఏ దుర్గుణాలు లేకుండా పరస్పరం మంచి గుణాలతోటి ఉండటం, ఇదే మైత్రి అంటే. ఇతరుల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండటమే మైత్రి గుణం. ఇది ఒక చైతసిక ధర్మం, అంటే చిత్తాన్ని అనుసరించి ఉండే ఒక మనోధర్మం. ఇలాంటి చైతసిక ధర్మం గలవాని సంస్కారాలు మైత్రితో నిండి ఉంటాయి. విజ్ఞానాన్ని ఇతరులకు మంచి కలిగించేటట్లు, మేలు జరిగేటట్లు వారి వైపుకి మరలా మరలా మళ్లించే మైత్రిని నిలుపుకోవడమే ఈ మైత్రి సాధన. ఇతరులకు మేలు కలగాలనే ఉద్దేశంతో మైత్రి కరుణా సాధన చేయాలి. ఆ ఉద్దేశంతో నిజాయితీగా ఉండాలి. ఎలాంటి కపటం దాగి ఉండకూడదు. కపటంతో చేసే మైత్రి భావన ఇతరులకు అంతగా మేలు చేయలేదు. మనిషి మనసే ఒక కపటి. తన మనసులోని కపటాన్ని తనే కనిపెట్టలేడు. ఫలానా ఆ వ్యక్తి సుఖంగా ఉండాలి అని, ఫలానా ఈ వ్యక్తి సుఖంగా ఉండాలి అని వ్యక్తిగతంగా మైత్రి భావన చేస్తుంటే, తనకు ద్వేషం ఉన్న ఒక వ్యక్తికి మైత్రి ఇచ్చేటప్పుడు అందరూ సుఖంగా ఉండాలి, అన్ని జీవులు సుఖంగా ఉండాలి అని దీవించేటప్పుడు అది పై పైనే అని తెలిసి వస్తుంది. అలా మెత్త భావన వల్ల, అటువంటి దానివల్ల ఎదగలేడు, అది కపటత్వం అవుతుంది. దీనివల్ల అంతగా ఉపయోగం ఉండదు. కరుణ మైత్రి సాధనలో స్థిరపడాలి అనుకున్న వ్యక్తి ముందు తన మనసుని ఎటువంటి కపటం లేకుండా నిష్కపటంగా చేసుకోవాలి, నిజాయితీగా వ్యవహరించాలి. మనసు అనేక విధాలుగా అదుపులో పెట్టుకోవడం విశుద్ధి మగ్గలో మనకి చెప్పబడ్డాయి సాధనల గురించి. ఇక్కడ మనసుని మంచిగా ఉంచుకునే ఒక పద్ధతిని ఇస్తున్నాను. ఏంటది? చంపడానికి వచ్చిన శత్రువుకి కూడా మేలు చేసేటటువంటి బుద్ధుని శిష్యుణ్ణి నేను. జీవులన్నిటినీ అర్యమిత్రుడునైన అనుత్తరుని శిష్యుణ్ణి నేను. నేను బుద్ధుణ్ణి అనుసరిస్తూ జీవులన్నిటికీ మిత్రుడనవుతాను. మిత్రులకు శత్రువులు, మిత్రులు కానటువంటి వారికి, అంటే శత్రువులకి మిత్రులు కానటువంటి వారికి, అలాగే మిత్రులకి శత్రువులకి, ఇంకా అందరికీ నేను మిత్రుడనవుతాను. ఇలా నేర్చుకొని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే 10 సార్లు, రాత్రి పడుకో ఉన్న ముందు మళ్ళీ 10 సార్లు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 10 రోజులు చేయండి. ఇంకా 1 నెల పాటు చేస్తే అలా చాలా మంచిది. ఎవరైనా ఇంకా 10 రోజులు ఇలా చేస్తే అతని మనసు అదేవిధంగా మలచబడుతుంది. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ నా మిత్రులే, నేను అందరి మేలు కోరుచున్నాను అనే భావన మనసులో స్థిరమవుతుంది. హాని చేసిన వారికి కూడా హాని చేయకుండా, హాని చేసే తలంపే లేకుండా మేలు చేసేవాడే నిజమైన స్నేహితుడు. మిత్రునికి ప్రతి ఒక్కరూ మేలే చేస్తారు. కానీ బుద్ధుని పుత్రులుగా మీరు శత్రువులకు కూడా మేలే చేయాలి. అంటే నిజంగా బుద్ధుడి బోధనలు అనుసరించే వాళ్ళు శత్రువుకి కూడా శత్రుత్వం పెంచుకోకూడదు, మిత్రునిగానే మేలు చేయాలి. నేను లోకమిత్రుడను,
నేను లోకానికి మేలు చేయాలి అని ఆ పేరాను వల్ల వేసిన పిదప భావించాలి మనసులో. నేను లోకానికి ఏ విధంగా మేలు చేయగలను అని వెతకాలి, అప్పుడే మేలు చేయగలవు. ఈ ప్రపంచంలో చాలామంది అన్నపానీయాలు లేకుండా బ్రతుకులు వెళ్ళదీస్తున్నారు. వారికి ఇంత ముద్ద ఆహారం, ఇన్ని నీళ్లు అందిస్తే వారు సంతోషిస్తారు. భిక్షువులుగా వారికి బట్టలు, ఆభరణాలు ఇవ్వలేరు. వారెంత పేదవారైనా వారిని సంతృప్తిపరచలేరు, వారిని ధనవంతులుగా చేయలేరు. కానీ వారి మేలు కోసం వారిపై మైత్రి కరుణలను కురిపించగలరు. మైత్రి కరుణలను ఆహార పానీయాల వలె చేతికి అందించేవి కాదు. వారి చిత్తాన్ని మైత్రి భావనతో ధర్మానికి అనుగుణంగా మలచ వీలైంది. అందువల్ల వారికి మేలు కలుగుతుంది. అంటే భిక్షువుల దగ్గర ఇవ్వడానికి సంపద లాంటిది ఏమీ ఉండదు, కానీ ఈ మైత్రి అనే సంపదను మాత్రం, కరుణ అనే సంపదను వారు పంచవచ్చు. ఇంకా బలహీన మనస్కులకు మరొకరి చిత్తాన్ని మలచడం అంత సులభం కాదు, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే వారి మనసులనే వారు మలచుకోలేరు. ధ్యానం చేసేవారు ఇతరుల మనసులను కొన్ని విషయాలలో ప్రభావితం చేయగలరు. ఈ కరుణ, మైత్రి శత్రుత్వాన్ని, ఈర్ష్యను, ద్వేషాన్ని తగ్గించగలదు. సాధన చేసే కొలది వాటిని రూపుమాపగలదు. ఇతరుల మనసులపై ప్రభావాన్ని చూపి వారిలో కూడా ఈ ద్వేషాలను తగ్గించగలదు. శత్రుత్వం ఎంత హానికరమైన ధర్మం అంటే అది తనను నాశనం చేస్తుంది, ఇతరులను నాశనం చేస్తుంది. ద్వేషాన్ని పెంచుకున్నవాడు మంచి చెడుల విచక్షణను కోల్పోతాడు. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేడు, దాన్ని చేయలేడు. ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అనే జ్ఞానాన్ని కోల్పోతాడు. కోపం వచ్చినప్పుడు దూషించడం మొదలు పెడతాడు, అది పెరగగానే కొట్టడం సాగిస్తాడు. అది తారాస్థాయికి చేరుకోగానే తన్నడం, కత్తులు, కర్రలతో యుద్ధానికి దిగుతాడు. ఇతరుల ఆస్తికి, సంపదకు హాని చేస్తాడు, నాశనం చేయాలి అనుకుంటాడు. ఇంకా తీవ్రమైన తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు అని కూడా చూడడు, గుడ్డివాడైపోతాడు. కొందరైతే కొన్ని సందర్భాలలో పవిత్రమైన భిక్షువులకు కూడా హాని చేస్తారు, బంధుమిత్రులకు హాని చేస్తారు. పేదవాని కోపం తనకు, తన వారికి కూడా కీడు చేస్తే బలవంతుల కోపం లోకాన్ని నాశనం చేస్తుంది, యుద్ధాలకి దారితీస్తుంది. ఇలా కోపం ఉన్న వారు తమకు, తమ వారికి, ఇతరులకు కూడా హాని చేస్తారు, దుఃఖాన్ని కలిగిస్తారు. ఎందరో తమ కోపం కారణంగా కాని పనులు చేసి నరకానికి పోతారు. శత్రుత్వం ఎంత ప్రమాదకరమైందో ఈర్ష్య ద్వేషాలు కూడా ప్రమాదకరమైనవే, హానికరమైనవే. ఈ మూడు లేకపోతే లోకం ప్రశాంతంగా నిద్రపోతుంది, సుఖంగా బ్రతుకుతుంది. ధ్యాన సాధకుడు తన సాధన వల్ల మైత్రి కరుణల వితరణతో లోకంలోని ఈర్ష్య ద్వేషాలను తగ్గించి అందరిలో మైత్రి భావాన్ని కలిగించగలిగితే ప్రజలకు మేలు కలుగుతుంది, లోకానికి కలిగే హాని తొలగిపోతుంది. నీవు కనుక లోక బంధువుడైతే కనుక, జనమిత్రుడివైతే కనుక, మైత్రి కరుణ ధ్యాన సాధన చేస్తూ లోకహితాన్ని చేకూర్చగలవు. ఇవి లోకాన్ని మార్చడానికి తర్వాత సంగతి, మనల్ని మనం మార్చుకోవడానికి ఈ మైత్రి కరుణ సాధన అనేది చేయాలి. మన మనసులో ఉన్న ఈర్ష్య, ద్వేషం, కోపం అనే
ఈ చెడు గుణాలను పోగొట్టుకోవడానికి మైత్రి సాధన అనేది ఉపయోగపడుతుంది. ముందు మీ లోపల ఉన్న ఈ చెడు గుణాలను తీసేయకుండా లోకంలో అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి అంటే అది వీలు పడదు. ఇది మొదట మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఉపయోగించుకోవాలి. మీ మనసులో ఉన్న ఈ చెడు గుణాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు ఇచ్చే అంటే అప్పుడు చెప్పే మాట కొంత శక్తిని పుంజుకుంటుంది. ఇంకొక విషయాన్ని గుర్తించాలి, మాటలతో ఎవరిని ప్రభావితం చేయలేరు. వారు మారాలి అనుకుంటే తప్ప మీరు చెప్పే ఈ మైత్రి సాధన వాళ్ళని పూర్తిగా మార్చలేదు. సో బుద్ధుడే ఎవరిని మార్చడానికి ప్రయత్నించలేదు. వారు మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వారికి వీటి గురించి చెప్పాడు. వారు ద్వేషం నుండి ముక్తులవుదురుగాక, వారు ఎవరికి హాని చేయకుందురుగాక, ఒకరినొకరు పరస్పరం క్షేమాన్ని కోరుకుందురుగాక అని ఒక ధ్యాన సాధకుడు కపటం లేకుండా తన మనసును ప్రత్యేకించి కొందరిపై ఏకాగ్రం చేస్తే ఆ కరుణామయమైన ఆలోచనల దీవెనల ప్రభావం వల్ల ఆ వ్యక్తుల మనసుల్లో ద్వేషం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. క్రమక్రమంగా దుష్ట స్వభావం దూరమవుతుంది. ఎంత మేరకు ఆ మైత్రి భావన ఆయా ప్రజల మనసులను మలచగలుగుతుందనేది ధ్యాన సాధకుడి యొక్క మనోబలంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఒక్కసారిగా అందరిపైన ఈ మైత్రి కరుణ ధ్యాన భావన చేస్తే అంత బలంగా పనిచేయదు. కనుక ఈ మైత్రి భావన కొన్ని ప్రదేశాల్లో కొన్నిసార్లు, మరికొన్ని ప్రదేశాల్లో కొన్నిసార్లు, కొన్ని దిశల్లో కొన్నిసార్లు, మరికొన్ని దిశలకు కొన్నిసార్లు చేయాలి. అలాగే దీపానికి దూరమయ్యే కొలది వెలుగు మసకబారుతుంది. అలాగే దూరంగా ఉన్న వారికి ఇచ్చే మైత్రి కరుణ భావన బలహీనపడి అంతగా పనిచేయదు. దగ్గరగా ఉన్న వారిపై అది బలంగా పనిచేస్తుంది. మైత్రి కరుణ భావనలు నిష్ణాతుండనైన అసగుత్త తేరుని గురించి, అంటే బిక్షువు అసగుత్త అనే బిక్షువు మైత్రి కరుణ వల్ల అడవిలో అతనికి 30 యోజనాల దూరం వరకు ఉన్న జంతుజాలమంతా ప్రశాంతంగా జీవించేవి అని చూల సకులుదాయ అనే సుత్తలో అట్టకథల్లో తెలుపబడింది. ధర్మ అశోకుని కాలంలో ఈ తేరుడు జీవించి ఉన్నాడు. చిత్తల పబ్బత విహారంలో జీవించిన విశాఖ తేరునితో పాటు కలిసి మెలిసి కొన్ని ప్రేతాలు అతని మైత్రీ కరుణా భావనల వల్ల శాంతి సామరస్యాలతో నివసించాయని విశుద్ధి మగ్గలో తెలుపుతుంది. పుట్టుకతో విరోధులైనను యోగుల తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వస్తే వారు తమ వైరాన్ని మరచి ఎవరికి హాని తలపెట్టలేరు. ఎందువల్లనంటే వారి మనసులు ఆయా ధ్యానాల అంటే ధ్యానాలు చేసేవారి మైత్రి కరుణ భావన ప్రకారం మలచబడతాయి. ఈ మైత్రి కరుణ భావన ఇతరుల మనసులపై తేలికగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సాధన ఇతరుల మేలు కోరి వారి మనసులను మంచికి మార్చడం కొరకు వృద్ధి చేయబడింది. సో మిగిలింది రేపు చెప్పుకుందాం, ఇంకా ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలి అనేది కూడా చెప్పుకుందాము.